ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే 1 బై లాగ్ a ప్లస్ 1 బేస్ బీసీ ప్లస్ 1 బై లాగ్ పవర్ b ప్లస్ 1 బేస్ ఏసీ ప్లస్ 1 బై లాగ్ పవర్ ఏసీ ప్లస్ 1 బేస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 అని మనం నిరూపించాలి. ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ని రాసుకుంటే 1 బై లాగ్ పవర్ ఆఫ్ a ప్లస్ 1 బేస్ బీసీ ప్లస్ 1 బై లాగ్ b ప్లస్ 1 బేస్ ఏసీ ప్లస్ 1 బై లాగ్ c ప్లస్ 1 బేస్ ఏబి 1 బై లాగ్ పవర్ a ప్లస్ 1 ఉంది కాబట్టి దీన్ని సెపరేట్ సెపరేట్గా రాసుకుంటే 1 బై లాగ్ పవర్ ఆఫ్ a బేస్ బీసీ ప్లస్ ఇక్కడ లాగ్ వన్ ఇప్పుడు మనం 1 రావాలంటే ఏం చేస్తాం, మనకు 1 వాల్యూ రావాలంటే లాగ్ పవర్ ఆఫ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేస్తే అప్పుడు మనకేమొస్తుంది లాగ్ పవర్ ఆఫ్ బీసీ బేస్ బీసీ అలాగే 1 బై లాగ్ పవర్ ఆఫ్ b బేస్ ఏసీ ప్లస్ ఇక్కడ లాగ్ పవర్ ఆఫ్ ఏసీ బేస్ ఏసీ వస్తుంది ప్లస్ 1 బై లాగ్ పవర్ ఆఫ్ c బేస్ ఏబి ప్లస్ 1 రావాలంటే మనకు లాగ్ పవర్ ఆఫ్ ఏబి బేస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి లాగ్ పవర్ ఆఫ్ mn ఈజ్ ఈక్వల్ టు లాగ్ పవర్ m ప్లస్ లాగ్ పవర్ ఆఫ్ n ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తే 1 బై లాగ్ abc బేస్ bc ప్లస్ 1 బై లాగ్ bac బేస్ ఏసి ప్లస్ 1 బై లాగ్ abc బేస్ ఏబి. ఇప్పుడు ఇక్కడ లాగ్ పవర్ ఆఫ్ ఏ బేస్ b ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బై లాగ్ బి ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తే 1 బై లాగ్ abc బై లాగ్ bc ప్లస్ 1 బై లాగ్ bac బై లాగ్ ac ప్లస్ 1 బై లాగ్ abc బై లాగ్ ab. ఇప్పుడు డినామినేటర్లో ఉన్నవి రివర్స్ అయ్యి మనం రాస్తే అప్పుడు లాగ్ బీసీ బై లాగ్ ఏబీసీ వస్తుంది, అలాగే ఇక్కడ లాగ్ ఏసీ బై లాగ్ ఏబీసీ వస్తుంది, అలాగే ప్లస్ 1 ప్లస్ లాగ్ ab బై లాగ్ abc వస్తుంది. ఇప్పుడు కింద డినామినేటర్లో అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మొత్తానికి లాగ్ ఏబిసి ఇక్కడ మనము లాగ్ mn ఫార్ములాని యూజ్ చేసి మనం రాస్తే లాగ్ b ప్లస్ లాగ్ c అలాగే లాగ్ a ప్లస్ లాగ్ c అలాగే లాగ్ a ప్లస్ లాగ్ b ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు లాగ్ bలు 2 ఉన్నాయి అలాగే లాగ్ cలు 2 ఉన్నాయి లాగ్ aలు 2 ఉన్నాయి కాబట్టి రెండును కామన్ తీసుకొని లాగ్ b ప్లస్ లాగ్ a ప్లస్ లాగ్ c బై లాగ్ abcని కూడా mn లాగ్ mn ఫార్ములాలోగా డివైడ్ చేస్తే లాగ్ a ప్లస్ లాగ్ b ప్లస్ లాగ్ c. ఇప్పుడు ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మనకు మిగిలింది 2. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్.